मत कर्म कृन् मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यस्माम् येति पांडवा पांडवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టికల భక్తుడే నన్ను పొందును. సోదరుడు గంగాధర్ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ప్రారంభించి ఈ దేశానికి ప్రపంచానికి ఒక జ్ఞానామృతాన్ని పంచడానికి చేసేటువంటి ప్రయత్నం అభినందనీయం. గంగాధర్ నాకు గాయకుడిగా బాగా తెలుసు. అంతకంటే కూడా ఒక సంస్కారిగా, ఒక సంప్రదాయజ్ఞుడిగా, ఒక సంస్కృతి పరిరక్షకుడిగా, ఒక ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడిగా ఇప్పుడు ఈ గీతా జ్ఞాన యజ్ఞాన్ని చేసి మనకందరికీ కూడా ఈ గీతను అందించమనేటువంటిది బహుశా భగవంతుని యొక్క ఆదేశంగా ఉండొచ్చునేమో అని నా భావన. ఎవరైతే లోకంలో మంచి పని చేస్తారో వారు దుర్గతిని పొందరు అనేటువంటిది భగవద్గీత సారాంశం. మనం మన పని చేస్తూ పోవాలి. చేస్తున్నంతసేపు మంచిని ఆలోచించాలి. ఇతరుల కోసం చెప్పని, పాటుపడ్డాని కోసం చెప్పని చేసేటువంటి కార్యక్రమాల్లో భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటే 6 ఏళ్లుగా ఈ గీతాజ్ఞాన యజ్ఞాన్ని మనకు అందించడానికి గంగాధర్ చేస్తున్నటువంటి ఈ భగీరథ ప్రయత్నం ఎంత గొప్పదో, ఒక సంస్కృతి బంధులమైనటువంటి ఈ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలిసొస్తుంది. మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన భక్తిని, మన శక్తిని ఒక భగవంతునిలా కొలిచేటువంటి వాళ్లకు మాత్రమే అర్థమయ్యేటువంటి రీతిలో ఈ భగవద్గీతను మనకు అందించినటువంటి గంగాధర్ కారణ జన్ములు. వారు మనకు ఈ భగవద్గీతను అందించడం మనందరి యొక్క సుకృతం. గంగాధర్ నాతో మాట్లాడుతూ ఈ భగవద్గీతను ఈ రకంగానే కాకుండా అన్ని భాషల్లో కూడా ఈ ప్రపంచమంతా కూడా ఉండేట్టుగా చేయాలనేటువంటిది తన తపనాన్ని చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ రోజుల్లో ఎవరు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? నా కోసం ఏం జరుగుతుంది, నేనేమి సంపాదించుకోవాలి, నేను ఇంకా ఎంత ఎక్కువగా పేరు సంపాదించుకోవాలి, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలి, నేను కాకుండా నా తరాల వారందరూ కూడా చాలా గొప్పగా బ్రతకాలనుకునేటువంటి ఒక భౌతికమైనటువంటి అవసరాల కోసం చెప్పిన ప్రాకులాడేటువంటి దుర్వ్యవస్థలో భగవద్గీతని ప్రపంచానికి అందించాలనేటువంటి అభిప్రాయంతో కొన్నేళ్లుగా, నాకు తెలిసి 6 ఏళ్లుగా కృషి చేస్తున్నటువంటి గంగాధర్ నిజంగా గంగాధరుడే. గంగాధర్కి ఆ సర్వేశ్వరుడి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. శాంతి.